అబ్బాయ్ అబ్బాయ్ అబ్బాయ్, హలో, ఇక్కడ నువ్వు అబ్బాయి ఏందట? మీ అబ్బాయిని పిలువు. అబ్బా, నువ్వు కూడా వేస్తున్నావు పంచులు? పంచులు కాదు, సంచులు తెచ్చినా. అబ్బా, మళ్ళీ పంచు? పంచులకు సినిమాలోనే దిక్కు లేదు, మనం ఏడ పంచులు వేస్తావా? పంచులు కట్టుకుంటాం గానే. అబ్బా, మళ్ళీ వేసేసావు. స్వామి, నీకు దండం. ఇట్లా ఆడేసుకుంటాను. ఏందే అసలు ఈ మనుషుల్ని ఎందుకు రానిచ్చారు లోపలికి? అదేం చూదినా, ఒక రానిచ్చేది ఏందే? ఇది నా మేన కౌళ్ళు, నేనొస్తా. సిగ్గు లేదా మాట అనడానికి? సిగ్గు మొగాడికి ఎందుకబ్బా? ఆడపిల్లకు కావాలి గానే. నేను ఆ రోజు ఏం చెప్పాను? మీరెవరు ఈ గడప జన్మలో తొక్కకూడదని చెప్పానా లేదా? నువ్వేదో కోపంలో ఉంటావా, అయితే పడుచుకోలే. అవును, అమ్మేదే అమ్మే అమ్మే. చాలా ఊరాక్షణ ఆగక్కడ. ఏదో మీ మావని చూసి వందేళ్ళైనట్టు ఎందుకంత ఊరాక్షణం? నిన్నే కదా అక్కడ చూసావు. నేను పుట్టిన కాడి నుంచి నీతో పెళ్ళయ్యేంత వరకు నా మేనమామను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండింది లేదు బావా. మహాబాగా చేశారు పెళ్ళి, దుర్మార్గులు. వదిలో అట్ట కోపడితే అట్ట. అప్పుడంటే అర్జెంట్ అని గుళ్ళో చేసిన, ఇప్పుడు అబ్బాయి ఒప్పుకోవాలి గానే. ఊర్లో పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేయనా? పెట్టావులేవో పెద్ద రిసెప్షన్. మా కొడుకు పెళ్లి మా కళ్ళారా చూస్తున్న అదృష్టం లేకుండా చేసావు, దూర్మార్గుడా. అదో ఏందిదే, నిన్న బాగానే మాట్లాడావు కదా, ఈ రోజు ఏంది ఇట్ట తిడతాండవా? నాకిప్పుడు గుర్తొచ్చింది మరి. అవును పాపాత్ముడు, నా కొడుకు పెళ్లి గురించి ఎన్ని కళ్ళలు కన్నాను, ఆ పెళ్లి కళ్ళారా చూసుకునే అదృష్టం లేకుండా చేశాడు. అత్తో, మావని క్షమించే. అస్సలు క్షమించను. ఈ మనిషిని జీవితంలో క్షమించను. కత్తి అంచున నా పెళ్లి చేశాడు. అయితే మా మీద పగ తీర్చుకో బావా. అత్త, మీరు కూడా పగ తీర్చుకోండి. అమ్మే, నిన్ను ఎత్తుకుని పెంచిన మేనమావని పగ తీర్చుకోమంటాడవేందే? అవును, నువ్వు బెదిరించి పెళ్లి చేసినావు కదా, అదే మాదిరిగా అత్తోళ్ళు ఒక పిల్లని తెచ్చి నిన్ను బెదిరించి పెళ్లి చేస్తారు. ఏంటి, మీ మామకు మేం పెళ్లి చేయాలా? అంతే కదా మరి, కన్ను కన్ను పెళ్లికి పెళ్లి, పాపం ఇంకా పెళ్లి కాల. ఏంటి, మమ్మల్ని చూస్తే కామెడీగా ఉందా? చిచ్చి, సీరియస్ గా చెప్తాండా బావా. ఎప్పుడు పుట్టినావు నాయన? ఏ సంబంధం చూస్తారా? అసలు దేనికి వచ్చావు అబ్బాయి? ఈ రెండు సంచులుండా జీడిపప్పు, బాదాము, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, ఉనక్కాయ పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు, డార్క్ చాక్లెట్స్, అవకాడు, దానిమ్మ, ఇట్లాంటివన్నీ తెచ్చినా నీకోసం. ఏ డాక్టర్ పని మాని ఇవన్నీ అమ్ముకోవాలా నేను? కాదు, ఎంత డాక్టర్ అయినా శోభను పెళ్లి కొడుకువే. ఇవన్నీ తింటే పుష్టిగా ఉంటావు. నిజమే రాయ్. అమ్మే, ఇవన్నీ అబ్బాయికి బాగా పెట్టు, నేను సాయంకాలంకి నాటుకోళ్ళు పంపిస్తా. వస్తా మరి అన్న, వస్తా. చెప్పండి. ఏం లేదు కోడలా, నీకేం పనులున్నా ఈ రోజు రేపు చూసుకో, ఆ తర్వాత 3 రోజులు బయటకెళ్ళమాక. నువ్వు ఇంకా ఏదో కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటా ఉండవు కదా, అవన్నీ ఏమన్నా పనులుంటే మీ మామయ్య చూసుకోమని చెప్పు. అంతేగాని
ఆ పనుల కోసం బయటకు పోయే పని మాత్రం చేయబాకు.